ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు దేశవ్యాప్తంగా నలభై చోట్ల అధికారులు సోదాలు చేస్తుండగా హైదరాబాద్లో ఏకకాలంలో ఇరవై ఐదు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ల ఇల్లు కార్యాలయాలు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఉదయం నుంచి బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్న అధికారులు పలు కీలక ద్రౌపత్రాలు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులోని నలభైకి పైగా ప్రదేశాల్లో ఒకేసారి సోదాలు చేపట్టింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పలువురు అధికారులను నిందితులుగా పేర్కొంటూ సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ నెల ఆరున తొలిసారి దేశవ్యాప్తంగా నలభై ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది ఇప్పుడు హైదరాబాద్ నెల్లూరు బెంగళూరు చెన్నై ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది ఢిల్లీ నుంచి వెళ్లిన ఈడీ అధికారులు అన్ని చోట్ల తనిఖీల్లో పాల్గొంటున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి మద్యం వ్యాపారులు డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు కార్యాలయాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి హైదరాబాద్లో ఈడీ బృందాలు ఒకేసారి ఇరవై ఐదు చోట్ల తనిఖీలు చేపట్టాయి రాయదుర్గంలోని జయభేరి ఫైన్ విల్లాస్ మాదాపూర్లో అనూజ్ బ్యూటీ క్లినిక్ కార్యాలయం దోమలగూడలోని గోరంట్ల అసోసియేట్ అంబర్పేట్ డీడీ కాలనీలోని ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈ నెల ఆరున ఐదు చోట్ల చేసిన తనిఖీల్లో లభించిన వివరాల ఆధారంగా ఇవాళ సోదాలు చేసినట్టు తెలుస్తోంది ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఇదే కేసులో రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ పేరుతో కంపెనీలు పెట్టిన రామచంద్రపిల్లై నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది ఆ కంపెనీల్లో గండ్ర ప్రేమ్సాగర్ అభిషేక్ బో పోయిన్పల్లి అనూజ్ బ్యూటీ పార్లర్లకు డైరెక్టర్ గా ఉన్నట్టు తేల్చింది ఢిల్లీ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిన ఈడీ అధికారులు తనిఖీల్లో లభించిన పత్రాలను ఎక్కడికక్కడ పరిశీలిస్తున్నారు సమగ్ర పరిశీలన తర్వాత కొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నెల్లూరులో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేసింది బొమ్మ సెంటర్ వద్ద రాయాజీ వీధిలోని మాగుంట కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించిన అధికారులు అక్కడ ఉన్న ఏడుగురు ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించారు నెల్లూరులోని కళ్యాణి ఫిలిమ్స్ సర్వేపల్లిలో ఉన్న బీరు ఫ్యాక్టరీ సింగరాయకొండలోని లిక్కర్ ఫ్యాక్టరీలకు సంబంధించి దస్త్రాలను తెప్పించుకుని పరిశీలించినట్లు తెలిసింది కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో మాగుంట బంధువు ఏటూరి శివరామకృష్ణారెడ్డి ఇంట్లో మరో బృందం సోదాలు చేసింది ఈ సోదాలకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించని అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం ఢిల్లీ లోధి రోడ్లో మాగుంట నివాసమైన తొంభై ఒకటవ నెంబర్ బంగ్లాలో అధికారులు రికార్డులు పరిశీలించారు చెన్నైలోని బాలాజీ ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి